అయితే పూర్వ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏంటంటే నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలు ఇవ్వకుండా లాస్ట్ 6 నెలల ముందు నుంచి ప్రజలందరూ అంటే యువత అందరూ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రభావం అనేది జనసేన పార్టీకి ఉన్నటువంటి యువత మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా? సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీంట్లో మనం గమనించినట్లయితే ఈ నిరుద్యోగ భృతి అనేది కూడా అందరికీ అందలేదు. ఇది సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు అందినాయి తప్ప నిజమైన నిరుద్యోగికి భృతి అందలేదు. నిజంగా మన రాష్ట్రంలో 23 లక్షల ఉద్యోగాలు ఉంటే వాటిని తీయకుండా వాటన్నిటిని కట్టిపెట్టి మొన్న ఓన్లీ 9,000 పోస్టులు తీయటం వలన బీఈడీ చేసిన వాళ్ళు, టీటీసీ చదివిన వాళ్ళు ఎంతో వ్యయప్రయాసాలు కలిసి కోచింగ్లు తీసుకొని ఆ నిద్ర అన్నం మానేసి చదివితే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారు సార్. అసంతృప్తి నిరుద్యోగుల్లో తీవ్రంగా ఉన్నది. అందుకే ఇదొక భాగం అయితే ప్రతిపక్షం కూడా ఈ విషయాల్లో అసెంబ్లీలో గలమెత్తి ఉద్యోగాలు తీయాలని అడగనటువంటి సందర్భం కూడా బాగా ఉంది. అందుకే ఈ 2 పార్టీల పట్ల ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ యువకుల్లో కానీ చదువుకున్న ఉద్యోగాలు చేసే వాళ్ళలో కానీ తీవ్రమైన అసంతృప్తి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం కరెక్ట్ అంటారా? నిరుద్యోగ భృతి అనేది ఇవ్వటం కరెక్టే సార్. అయితే వాళ్ళకి ఉద్యోగం చూపించే ధర్మం గవర్నమెంట్ తీసుకోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి ఇస్తూ వాళ్ళకు ఉద్యోగం కల్పించి అటువంటి వాళ్ళని మళ్ళీ ప్రమోట్ చేస్తుంటే మళ్ళీ చదువుకున్న వాళ్ళు వచ్చి నిరుద్యోగ సైన్యంలో చేరుతుంటారు. వీళ్ళకి కొంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈ నిరుద్యోగ భృతి ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం అనేది అటు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో పూర్తిగా విఫలం అవుతుంది. అందుకే యువతకి న్యాయం జరగట్లేదు అని చెప్పి జనసేన భావిస్తుంది.